అందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో వారి ఆలోచనలు, వారు చేస్తున్న సేవా కార్యక్రమాలను మనతో పంచుకోవడానికి ఆదిలాబాద్ పట్టణం నుంచి వచ్చేసినటువంటి ప్రణయ్ గారు ఉన్నారు. ముందుగా ప్రణయ్ గారు, కారింగుల ప్రణయ్ గారికి స్వాగతం, నమస్కారం. ప్రణయ్ గారు చెప్పండి, కరోనా టైంలో మీరు చేసిన సేవలు చాలా గొప్పవి. ముందుగా మీకు హ్యాట్స్ అప్. అంటే మీకు ఎవరైనా చెప్పారా ఆ టైంలో? చాలామందికి చెప్పులు లేకపోతే చెప్పుల దగ్గర నుంచి అన్నం రోజు వండుకొని తీసుకెళ్ళడం దగ్గర నుంచి మంచినీళ్ళ దగ్గర నుంచి, అంటే ఒక్కరికి అన్నం పెట్టాలంటేనే ఈరోజు చాలామంది చాలా ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితి. అందరూ అని చెప్పొద్దు, కొంతమంది అసలు ఎదుటి వాళ్ళకి ఏదైనా పెట్టాలంటే కూడా బాధపడతారు. ఇంతమందికి ఎలా సేవ చేయగలిగారు? అంటే మా స్టార్టింగ్ నుంచి జీవితం, అంటే మా పాత రోజుల నుంచి చూస్తే కదా, మా ఆర్గనైజేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి 2011లో మా ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాం. మీ ఆర్గనైజేషన్ పేరేంటి? ఎప్పుడు? శ్వాస అండి, 2011లో స్టార్ట్ అయింది. శ్వాస ఫుల్ ఫామ్? స్టూడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సొసైటీ. అప్పుడు ఆ స్టూడెంట్స్ అందరం కలిసి పెడదామని స్టూడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టాము. దాని తర్వాత ఏం చేసామంటే దాన్ని సర్వీస్ విత్ ఎ స్మైల్ అని మార్చాము. సర్వీస్ విత్ ఎ స్మైల్, వెరీ గుడ్, ఎక్సలెంట్. యా, మా 10th క్లాస్ అయిన తర్వాత పెట్టాము అది. యాక్చువల్గా ఎప్పుడు మీ 10th? 2010-11 బ్యాచ్. అప్పటికి మా వయసు కూడా లేకుండా సొసైటీ రిజిస్ట్రేషన్ చేయడానికి, అప్పుడు సొసైటీ రిజిస్ట్రేషన్ చేసి సర్వీస్ స్టార్ట్ చేసాం. అంటే ఏదైతే మా స్పోర్ట్స్ బ్యాచ్ ఏదైతే బాస్కెట్బాల్ టీం ఉంటుందో ఆ టీమ్ తోటి కలిసి ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాం. అప్పటి నుంచి కంటిన్యూగా నడుస్తూ వచ్చింది. ఆ విపత్తు పరిస్థితుల్లో వరల్డ్ డిజాస్టర్గా కరోనా ఒకటి వచ్చింది. కానీ మా దగ్గర ప్రాబ్లం ఏమైందంటే కదా, కరోనా అంటే కరోనా డిజాస్టర్ వచ్చింది అన్ని దగ్గర సేమ్ ఉండే, కానీ మాది ఏంటంటే తెలంగాణ బార్డర్ సిటీ, మాకు మహారాష్ట్రకి కానీ కింద మధ్యప్రదేశ్ కానీ వెళ్ళే రూట్లు అన్నీ అదే. అంటే ఇప్పుడు మనకు లేబర్ రైజ్ మొత్తం వచ్చేది విఏ స్టేట్ల నుంచే, సో వాళ్ళు వెళ్ళాలంటే మా రూట్ నుంచి వెళ్ళాలి. మొదటి రోజు మేము నార్మల్గా వెళ్ళాం, లాక్డౌన్ అందరికీ బాగా, మాకు కూడా లాక్డౌన్ ఉండే. మాకు కోఆపరేటివ్ సొసైటీ ఉంది. ఏంటిది అది? ఏపీసీసీ అదిలాబాద్ పీపుల్స్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ అని. మా ప్రస్థానంలో అదొక మక్కీలక మలుపు. ఏదైతే కింద స్వచ్ఛందంగా చేసిందంత ఒక వెళ్ళే వేరే లెక్క. ఎప్పుడైతే ఫినాన్షియల్ గ్రోత్ ఉంటుందో అప్పటికైనా మనం ఏమన్నా బాగు చేయవచ్చు, రేపొద్దున ఫ్యూచర్ని సెటిల్ చేయొచ్చు అనే ఒక భావంతో కోఆపరేటివ్ సొసైటీ స్టార్ట్ చేసాం. లాక్డౌన్ సమయంలో ఏమైందంటే కింద బ్యాంక్స్కి ఎగ్జెంప్షన్ ఇచ్చారు. ఇది కూడా బ్యాంక్స్ కిందకి రాదు, కానీ అలాంటి మోడలే ఫినాన్షియల్ కోఆపరేటివ్. సో మాకు ఎగ్జెంప్షన్ ఉండడం వల్ల మేము ఒక వేరే ఊరికి వెళ్ళడానికి ఆ మెయిన్ హైవే మీద నుంచి వెళ్ళాలి. ఏంటబ్బా జనాలు నడుచుకుంటూ పోతున్నారు, షాకింగ్. అసలు ఫస్ట్ ఒక గుంపుని చూసాము, ఆగలేదు, హెల్ప్ అయ్యాం. ఓ 50-60 మంది కనిపించారు. నెక్స్ట్ ఇంకో గుంపుని చేసాం, చిన్నపిల్లలు ఉన్నారు. ఇంకో గుంపు వాళ్ళు చేయి ఆపి వాటర్ని అడుగుతున్నారు. నార్మల్గా మాట్లాడే గుణం ఉండదు కాబట్టి, మనం అందరితో పలకరింపు అలవాటు కాబట్టి, సమాజంలో ఉన్నాం కాబట్టి, ఎక్కడి నుంచి వస్తున్నారు స్వయం స్వయంగానే, ఆమె హైదరాబాద్ సార్, 300 కిలోమీటర్స్ సార్, ఒకటేసారి కళ్ళకి నీళ్ళు వచ్చాయి. చిన్న చిన్న పిల్లలు, అందులో ప్రెగ్నెంట్ వాళ్ళు, ఓ 4-5 ఇయర్స్ వాళ్ళందరూ వచ్చేసరికి వాటర్ ఇచ్చినాం. వాళ్ళు భయ కొద్దిగా మాట్లాడుతుంటే రాత్రి నుంచి అన్నం తినలేదు, మాకు ఆకలి అవుతుంది. ఇది 1-2 డేస్లోనే లాక్డౌన్ అయినా, 1-2 డేస్లోనే ఆకలి అవుతుంది. వాళ్ళు పాపం 2 డేస్ వరకు చేసుకొని వచ్చారు. అప్పటికి ఫుడ్ ఉండి వాళ్ళ దగ్గర, అదైతే 2 డేస్ అయిపోయిన తర్వాత ఫుడ్ అయిపోయింది పాపం వాళ్ళ దగ్గర. వాళ్ళు వాటర్తో పాటు కిదర్తో మీకు కానాం వెళ్తాకే, ఆరు నుంచి ప్రస్థానం స్టార్ట్ అయితే కదా 58 రోజులు కంటిన్యూ చేసాం. అక్కడ ఆలోచన వచ్చిందంటే కింద ఏ తగిన వలసే వెళ్ళే వాళ్ళకి కంటిన్యూగా వేసుకుంటూ ప్రతిరోజు 1000 మందికి అన్నం పెడుతూ, దాని తర్వాత ఒక ఆలోచన వచ్చింది, మా దగ్గర కూడా ఉపాధి లేనిది, చాలామంది ఉంటారు, వీళ్ళు ఏదైతే లేబర్ పనిచేస్తున్నారో మా దగ్గర లేబర్ చాలామంది ఉంటారు, వాళ్ళకు కూడా ఎలా అనే ఆలోచన వచ్చి రేషన్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసాం. 547 క్వింటల్ రైస్ డిస్ట్రిబ్యూట్ చేసాం మేము, రైస్ కిట్స్ అరౌండ్ 18,000 మందికి ఇచ్చాం మేము. ఆదిలాబాద్ టౌన్ ఆదిలాబాద్ పక్కన మొత్తం 138 విలేజ్లలో ఇచ్చాం మేము మొత్తం. అంటే ప్రణయ్ గారు, లాక్డౌన్లో మీకు మర్చిపోలేని బాధ కలిగించిన సంఘటన ఏంది? ఓ ప్రెగ్నెంట్ లేడీ, అదే హైవే మీద నిండు గర్భిణి, 8 నెలలు ఉండొచ్చు నాకు తెలిసి. ఆమె సంఖ్యలో ఇంకో పాప, హస్బెండ్ పైన ఒక ఇంకో బాబు, పెద్ద పెద్ద లగేజ్లు పెట్టుకుంటూ నడుచుకుంటూ పోతున్నారు. వాళ్ళతో మాట్లాడుతుంటే కింద జీవితం అంటే ఎంత నరకం అనే ఒక భావన తెలిసింది ఆ రోజు. అంటే మనీ విలువ, డబ్బు విలువ, సమాజంలో ఎన్ని కష్టాలు ఉన్నాయి. అంటే కింద అంటే పోవర్టీ లైన్, చిన్నప్పుడు మనం చదువుతుండగా పోవర్టీ లైన్, బిలో పోవర్టీ లైన్, అసలు ఏంటి అది? ఆకలి కోసం ఎన్ని తిప్పలు పడుతుంటారు, ఇలా మా మమ్మీ డాడీ నాకు ఇంత ఫుడ్ ఇస్తున్నారు నేను ఇక ఓకే, బట్ లేని వాళ్ళ పరిస్థితి ఏందనే బాధ తెలిసింది. అంటే ఒకప్పుడు తెలుస్తుండే, అంటే మేము చేసిన క్యాంప్స్ కానీ అవన్నీ నార్మల్గా ఉన్న వాళ్ళకి చేసాము, కొన్ని లేని వాళ్ళకి కూడా చేసాము, అప్పుడప్పుడు ఆకలితో అన్నాం. కానీ వాళ్ళు అంటే కదా చేయి నిండా పని చేసుకునేంత శక్తి ఉండి కూడా పని లేకపోతే కదా ఆకలి కోసం ఇలా చావడం, అంటే కదా ఆకలి కోసం కష్టపడే తత్వం చేసి బాగా బాధ వేసింది. ప్రణయ్ గారు, అంటే జనరల్గా ఇప్పుడు యువత
కొంత డబ్బుంటే ఒక ఫారెన్ ట్రిప్ వెళ్ళాలి, లేదంటే ఒక మంచి మూవీ ఎంజాయ్ చేయాలి, లేదంటే ఫారెన్ వెళ్ళి హ్యాపీగా అమ్మాయిలతో ఎంజాయ్ చేయాలి. ఇది ఒక ట్రెండింగ్. ఇప్పుడు మొబైల్ ఫుడ్, మొబైల్ టెక్నాలజీ, మొబైల్ అంతా కల్చర్లో. అంటే ఈ విధంగా సేవ చేస్తున్నప్పుడు మీ సర్కిల్లో మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ నుంచి కానీ ఇదంతా మనకు అవసరమా అని మీరు మిమ్మల్ని ఎట్లా అంటారు? ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. మేము 2011లో ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసామని చెప్పాం కదా, 2012లో బ్లడ్ డొనేషన్ స్టార్ట్ చేసాం. అంటే నా మా దగ్గర తలసేమియా పేషెంట్స్ ఎక్కువ ఉంటుండే, ప్రతి 3 నెలలకు వాళ్ళకి బ్లడ్ అవసరం ఉంటుంది. అది కాకుండా ట్రైబల్స్ మా దగ్గర 10 కిలోమీటర్స్ దాటితేనే ట్రైబల్ విలేజ్ కనెక్టెడ్ విలేజెస్ ఆల్మోస్ట్ అన్నీ. అంటే మా అదిలా అంటే అడవుల జిల్లా, ట్రైబల్స్ కనెక్టెడ్, కంప్లీట్గా ట్రైబల్స్ ఉండేది. వాళ్ళకి రక్తహీనతతో బాధపడుతూ ఉంటారు ఎక్కువ శాతం. బ్లడ్ అనేది ఎవ్రీడే నీడెడ్ ఉంటుంది. అంటే ఎవ్రీడే మా రిమ్స్లో 100 నుంచి 150 యూనిట్ల బ్లడ్ అవసరం ఉంటుంది. 2012లో మేము స్టార్ట్ చేస్తే కదా ఇప్పటికొక ఒక 1850 బ్లడ్ యూనిట్లు ఇచ్చాం, అన్ని ఎమర్జెన్సీ బ్లడ్. అంటే ఒక టైంలో ఏమైందంటే మా మిత్రులు ఏదైతే మీరు మిత్రులు అన్నారో ఎంజాయ్మెంట్ చేసాలని, ఒకప్పుడు అరే ప్రణయ్ వాళ్ళ టీం దగ్గరికి వెళ్ళొద్దరా బ్లడ్ గుంజ చేసుకుంటారా అని, అరే మన దగ్గరికి వెళ్ళకుండా బ్లడ్ తీసుకుంటాడు, అడేమన్నట్టు కానీ బ్లడ్ అడుగుతారా మమ్మల్ని అని ఒక థాట్ వచ్చింది అనమాట. దాని తర్వాత ఏంటంటే అవసరం బట్టి ఇక ఆ ట్రైబల్ పీపుల్ని చూస్తూ వాళ్ళకి సేవ చేయాలన్న ఆలోచనతో ముందరికి వెళ్తూ వెళ్ళాం. అంటే ఇప్పుడున్న యువత మెయిన్గా ఏంటంటే అసలు కనీసం ఇంట్లో పేరెంట్స్ని కూడా పట్టించుకోరు. అట్లాంటిది ఎవరో మనకు సంబంధం లేని ప్రజలు, అంటే జనరల్గా మీరేం వాళ్ళతో ఓట్లు వేయించుకోలేదు, మీరేం వాళ్ళ ప్రజాప్రతినిధి కాదు, అంటే ఎందుకు ఇంత బంధం, ఇంత ఎఫెక్షన్, అంటే మీలో ఎట్లా ఈ యొక్క సేవ చేయాలనేటువంటి భావాలు వచ్చాయి? అంటే నా మాది కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అంటే 4 ఫాదర్స్, తాత వాళ్ళందరూ ఎంప్లాయీసే. ఎంత ఎంప్లాయిస్ అయినా కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అంటే మా చుట్టుపక్కల కానీ మా పక్కన ఏరియాలో కానీ ఇంకా వేరే ఏరియాలో కానీ అంటే నా పోవర్టీ లైన్ని చూసాను నేను. అంటే వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు ఎక్కువ చూసాం మేము. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నా మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్లో ఇండియాలో ఆదిలాబాద్ ఒకటి. అవును అవును. సో ఆ పరిస్థితులు మీరు వింటూ ఉంటే ఏదో చేయాలన్న ఆలోచన ఎప్పుడు తగులుతూ ఉంటుంది, తపన కలుగుతూ ఉంటుంది. మేమేమనుకున్నామంటే మా బ్యాచ్ ఏదైతే మా స్వాస్ మెంబర్స్ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉండాలనుకున్నాం. అంటే మేము ఎటు వెళ్ళినా కానీ సమస్యలు కనిపిస్తూ పోయాయి. అడిగినా అది రాజకీయంతో కాకుండా మనస్తత్వంతో మానవత్వంతో చేసే సమస్యలు కనిపించాయి. అంటే వానికి 1000 రూపాయలు ఇచ్చే పని లేకుండా కానీ 100 రూపాయలు భోజనం ఇచ్చి ధైర్యం ఇచ్చే సమస్యలు కనిపించాయి. ఆ సమస్యలతో ముందరికి వెళ్తూనే సాగాం. సో అలవాటు అయిపోయింది. ఇంకా సర్వీస్ అనేది కూడా కంఫర్ట్గా అలవాటు అయిపోయింది. పొద్దున్న లేస్తే కూడా సర్వీస్ చేయాలి, 1 వీక్ ఓ ప్రోగ్రామ్ చేయాలని కాన్సెప్ట్ వచ్చేసింది. ప్రణయ్ గారు, ఈ సేవా కార్యక్రమాలకి మీకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తి ఎవరు? మా ఆదిలాబాద్ పరిస్థితులే ఇచ్చాయి. అంటే ఎవరు ఇవ్వలేదు మా ఆదిలాబాద్. ఎవరో ఒకరు ఒక రోల్ మోడల్ ఉంటారు కదా, ఇప్పుడు దానికి ఒక మదర్ తెరిసా అంటాము, లేదంటే ఒక భగత్ సింగ్ అంటాము. ఇట్లా అంటే మనలో కొంత ఒక సర్వీస్ మోటోలోకి కొంతమంది స్ఫూర్తి ఇస్తారు. అబ్దుల్ కలాం గారు ఇట్లా కొంత వాళ్ళ లైఫ్ అంతా సాక్రిఫైస్ చేసి సొసైటీ కోసం బతికారు. అట్లా మీకు ఎవరు స్ఫూర్తినిచ్చారు? చిన్నప్పుడు మేము తిరిగిన ఏరియాలే. చిన్నప్పుడు ఏదైతే నా స్కూల్కి వెళ్ళకుండా కొన్ని కల్లీలలో తిరగడం, ఇప్పుడే మీరు 70 80 లేరు కదా. అంటే ఇప్పుడు 21 సంవత్సరాల్లో మేము ఒక 7th క్లాస్ 6th క్లాస్లోనే నార్మల్గా ఎక్కువ తిరిగేవాళ్ళం, సైకిల్ మీద కానీ బండి మీద కానీ ఎక్కడైనా. అక్కడ వెళ్ళే పరిస్థితులలో స్లమ్స్లలో తిరగడం కానీ వాళ్ళ బాధలు చూడడం కానీ అది కంటిన్యూ అవ్వడం వల్ల వెళ్తూ, అంటే అవే మాకు స్ఫూర్తినిచ్చాయి. అంటే దాని నుంచి ఏదో చేయాలి సమాజంలో, ఒక యువత ప్రేక్షక పాత్ర కాకుండా పనితత్వం ఉండాలనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది. ఎవరో ఒకరు స్ఫూర్తినిస్తారు కదా మీకు స్ఫూర్తిని. అంటే నా ప్రతి అడుగు నాకు స్ఫూర్తినిచ్చారు. ఏదంటే మా స్కూల్ టీచర్స్ కానీ, లేకపోతే మేము స్పోర్ట్స్ ఆడేటప్పుడు మా సుధాకర్ రావు సార్ కానీ, డిఎస్ఎస్ అంటే స్పోర్ట్స్ ఆఫీసర్ అండి అతను కానీ, ఓ వెంకటేశ్వర సార్ కానీ, ఇంకా వ్యక్తులు ప్రతి ఇయర్ తగులుతుపోతున్నారు, ఓ సిహెచ్ భద్ర గారు అని, ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరు అండి. అంటే ఇప్పుడు మీరు నా పేరు చెప్పినట్టు. అంటే నా అయితే ప్రణయ్ గారు, మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో యువత రాజకీయాల్లో వస్తే మంచిదా రాకుంటే మంచిదా? సేవ వేరు, రాజకీయాలు వేరు. రాజకీయాల్లో పదవులు అధికారమే పరమావధి. సేవ అంటే ఏమి ఆశించారు? ఇప్పుడు మీరు సేవనే చేస్తున్నారు, అంటే సేవ చేసే వాళ్ళు రాజకీయాలు ఉంటే మంచిదా, వ్యాపారవేత్తలు ఉంటే మంచిదా? సేవ చేసేవాళ్ళు రాజకీయాలు ఉంటే బెటరు. కానీ ప్రతి ఒక్కరు సేవ చేసిన రాజకీయాలకు రావాలనుకోరు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మా సర్కిల్లో కానీ మేము చూసిన వ్యక్తిలో కానీ సేవ చేయడానికి రాజకీయం అవసరం లేదు. దానికి ఒక కాన్సెప్ట్ తోటి ముందరికెళ్ళే ఆలోచనలు ఉంటే నేను ఎట్లా నేను పోతూ ముందుకు వెళ్ళొచ్చు. సేవ గొప్పదా, రాజకీయాలు గొప్పయా? రాజకీయమే గొప్పదా అంటాను నేను. ఎందుకని? సేవ చిన్న కాన్సెప్ట్లో చేయగలుగుతాము, రాజకీయం ఎదిగిన ఓ భవిష్యత్తు మార్చగలరు. ఎస్, ఎగ్జాక్ట్లీ రైట్. నా అభిప్రాయం, మీ అభిప్రాయం కూడా అనుకుంటున్నాను. మరొకసారి ప్రణయ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ఆదిలాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వామైనందుకు
థ్యాంక్ యూ. Hi, this is Taman. Hi, this is Shraddha Das. Hi, I'm Priyadarshi. Nenu mi Adi. Hi, I'm Kashish Vora. Hi, nenu mi Sri Vishnu. Hi, this is Aditya. Hi, this is Naganvesh. Please subscribe to Social Post. Please subscribe to Social Post. Please subscribe to Social Post.